మొన్న జరిగిన చిరుతపులి దాడిలో తిరుమల నుంచి వచ్చే ప్రయాణికులు వాళ్ళ అమ్మాయి 6 ఏళ్ల వయసు గల అమ్మాయి పక్కకి వెళ్ళడం పక్కకి వెళ్తానే ఈ చిరుత విచ్చిపోయి చంపేయడం మనమందరం కూడా చూసిన తెలిసిన విషయమే ఈ మీడియాలో గాని వార్తల్లో గాని రావడం తక్షణమే స్పందించి మా శాఖ నుంచి 5 లక్షల రూపాయలు మేము నష్టపరిహారంగా వారికి ప్రాణానికి విలువ కట్టలేము కానీ ఆ కుటుంబానికి ఏదో ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి 5 లక్షలు ప్రకటించడం జరిగింది అది అదే విధంగా దేవస్థానం వారు కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది మరి ప్రమాదానికి కారణాలైన విషయాలన్నీ కూడా పరిశీలించిన పిమ్మట అంతకుముందు గతంలో కూడా ఒకసారి ఇలాంటి అటాక్ జరిగితే అబ్బాయిని రక్షించుకోవడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు మరి ఆ విధంగా రెండు మూడు సార్లు జరుగుతున్నాయి కాబట్టి మ్యానిటర్స్ కింద వీటిని అంటారు కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మనము ఇప్పటికే రెండు ప్యాంథర్స్ అంటే చిరుతపులులు అంటే ప్యాంథర్స్ ఇవి వీటిని బంధించి జూన్లోనే పెట్టడం జరుగుతుంది ఏం చేద్దంటే వీటిని వదిలిపెడితే మానవుల మీద దాడి చేస్తాయి కాబట్టి వీటిని జూలోనే ఉంచుకోవాలని చెప్పి ఆలోచనతో అటవీ శాఖ నిర్ణయం తీసుకొని జూలోనే ఉంచడం జరిగింది ఈ రెండు ప్యాంథర్స్ని కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా ప్రభుత్వం ఈ అటవీ శాఖ చర్యలు తీసుకునేదే కాకుండా దేవస్థానం వారు కూడా చర్య తీసుకొని ఏదైనా దారికి ఇరువైపులా కంచె వేయడం కానీ లేదా పర్మనెంట్ ప్రాతిపదికన ఏదైనా సెక్యూరిటీ అరేంజ్మెంట్లు చేయడం కానీ వారు సమీక్షించుకొని ఏర్పాటు చేస్తే దానికి అటవీ శాఖ కూడా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను అంటే ఇప్పటికే అటవీ శాఖ అవుట్ పోస్ట్లు ఏర్పాటు చేయాలని టీడీడీకి ప్రతిపాదనలు అందించింది దీనికి సంబంధించి ఏమన్నా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సిబ్బంది అదనపు సిబ్బంది నియామకానికి ఏమైనా చర్యలు తీసుకున్న అవకాశం మాకు సిబ్బంది కొరత లేదు ఎంత మేరకు అవసరమైన అంత మేరకు మేము నియమించడానికి ఇబ్బంది ఏం లేదు కాకపోతే వారు పూర్తి స్థాయిలో సమీక్షించి నివేదికనిస్తే దాని ప్రకారం మేము అటవీ శాఖ దాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది కాకపోతే ఇక్కడ ఫారెస్ట్ అనేది దేవస్థానంది ఉంది అదేవిధంగా మన ప్రభుత్వంది ఉంది ప్రభుత్వం ఫారెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ మొన్న జరగలేదు అది జరిగింది కూడా ఫారెస్ట్ దేవస్థానం ఫారెస్ట్లోనే జరిగింది ఏదేమైనా కూడా ప్రాణాలకు భద్రత ఇవ్వాలి కాబట్టి అటవీ శాఖ అయినా లేదా దేవస్థానమైనా కానీ రెండూ కూడా బాధ్యత తీసుకొని దాని మీద పూర్తి స్థాయిలో ఒక ఈ కట్టుదిట్టంగా మన సెక్యూరిటీ సేఫ్టీ ఏర్పాట్లు చేస్తే భయభ్రాంతులు కాకుండా వచ్చే పిలిగ్రిమ్స్ అందరూ కూడా దేవుని దర్శనానికి పోయి తాపీగా మళ్ళీ తిరిగి వచ్చేదానికి కాలినడకన ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వం అన్ని విధాలా కూడా దేవస్థానం వారికి సహకరిస్తాం వారి నివేదిక ఇచ్చిన తర్వాత వారి నివేదికలో ఏ విధమైన అంశాలు వాళ్ళు పొందుపరుస్తారో వాటిని అమలు చేయడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం సార్ అటవీ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి కంచె వేయడానికి కేంద్రం ఒప్పుకోవాలి హై లెవెల్ కమిటీ అని మీ పిసిసిఎఫ్ చెప్పారు దీని మీద మీరు ఏమన్నా మా పిసిసిఎఫ్ చెప్పినట్లు నేనేమి వినలేదు ఇక్కడ ఇక్కడికి వచ్చినాను రాలేదు పిసిసిఎఫ్ రాలేదు ఆమె అడిషనల్ పిసిసిఎఫ్ మరి ఆమె అడిషనల్ పిసిసిఎఫ్ గారు మరి ఆమె ఏం చెప్పారో నాకైతే ఐడియా లేదు ఈ దేవస్థానం నివేదిక వచ్చిన తర్వాత కావాలంటే అవసరమైన మేర అనుమతులు కూడా తీసుకుంటాం డైరెక్టర్ జనరల్ ఫారెస్ట్ దగ్గర ఢిల్లీలో కూడా సార్ బాబాయ్ బాబాయ్ దాడి చేసి మరి అదే పులి చేసిందా లేదా అనేది లేదు పులి కాదు అది ప్యాంథరు ప్యాంథర్లు అది అవునా కాదో తెలియదు కానీ రెండింటిని మాత్రం బంధించాం రెండింటిని కూడా జూలో పెట్టడం జరిగింది కొండపైకి వెళ్ళి కర్రలపై వివాదం నేను చూ వినలేదు